దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయగలవరు. ఆయనకు ప్రార్థన చేయటం వలన ఆయన సన్నిధిలో గోజాడటం వలన దేవుడు మహోన్నతకైన కార్యములను ఆయన చేయగలడు. ఒక సాక్ష్యాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో ఒక వారం క్రితము ఒక సహోదరి నాకు కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత నేను మాట్లాడాను. ఆమె దేని కొరకంటే, అయ్యా నాకు గత 4 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. చాలా బిజీ షెడ్యూల్ వలన, చాలా కాల్స్ రావడం వలన ఆమె పేరేంటో, ఆమె ఎక్కడి నుంచి మాట్లాడుతుందో నేను తెలుసుకోలేదు. కానీ సరే అమ్మ, ప్రార్థన చేస్తాను గర్భఫలం కొరకని ఒక చిన్న మాట ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేసిన తర్వాత మన పనిలో మనం వెళ్ళిపోయినాము. ఆ తర్వాత ఆమె 2 రోజుల తర్వాత కాల్ చేసింది. 2 రోజుల తర్వాత కాల్ చేసి, అయ్యా నేను ఈ ఫలానా పేరు, నా పేరు, నేను కలకత్తా నుంచి మాట్లాడుతున్నాను. మీరు 2 రోజుల క్రితం నాకు ఫోన్ నాకు ప్రేర్ చేశారయ్యా, 4 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు నాకు. అయితే నేను ఉదయకాలంన ఒక కల వచ్చింది. ఆ కళలో నాకేదో గర్భఫలం వచ్చినట్లుగా దేవుడు చూపించారు. చూపించిన తర్వాత నేను సరే అని టెస్ట్ చేసుకున్నానయ్యా. టెస్ట్ చేసుకున్న తర్వాత ఒక అద్భుతమైన రిజల్ట్ దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. పాజిటివ్ అని దేవుడు చూపించాడయ్యా, దేవునికి మహిమ కలగను గాక అని ఆమె చెప్పడం జరిగింది. నాలుగు సంవత్సరాల నుంచి గర్భవతి, గర్భం రాలేదు, ప్రేయర్ చేయమని చెప్పాను కదా అన్నయ్య. అదే 4 ఇయర్స్ ప్రేయర్ చేశారు కదా. ఈ ఉదయకాల సమయమందు 4 గంటలకి నాకు ఒక కళ వచ్చిందన్న. ఆ కళ ద్వారా నేను టెస్ట్ చేసుకున్నాను. చేసుకుంటే 2 లైన్స్ వచ్చింది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందన్న. గుడ్ 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 అమ్మా. దేవుడికి అసాధ్యమైన ఏమి లేదు. దేవుడు అన్నకి ఎలా గర్భం తెరిచారని తెలుస్తూ వచ్చారు. మంచి తల్లి, మంచిగా డెలివరీ కూడా అయ్యేలాగా ప్రేర్ చేయండి. ఖచ్చితంగా, గాడ్ విల్ గివ్ యు, దేవుడు సహాయం చేస్తారు, ధైర్యంగా ఉండండి. చర్చికి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను ప్రస్తుతం ఇక్కడ ఏం చర్చిలు ఉండమన్నా, కొల్కత్తాలో నేను ఉండేది. కొల్కత్తాలో ముర్షిదాబాద్ డిస్టిక్. ఇక్కడ ఒక మందిరం అనేది లేదు. ఏసీ అంటే ఏంటో ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు. కాళీమాత పూజలు అవన్నీ చేస్తా ఉంటారు. నేను మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏమో విజయవాడ ఆత్కూరు. అక్కడ నాకు ఏసీ, నేను బీఫార్మసీ చదివాను భీమవరంలో. అక్కడ నుంచి ఏసీ అంటే పరిచయం నాకు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఏసీని చేసేవాళ్ళు. అయితే నేను వాళ్ళతో పాటు వెళ్ళేదాన్ని. తర్వాత నాకు వివాహం అయిన తర్వాత నేను మానేశాను. మళ్ళీ నాకు మనసులో ఏసైని ఆరాధించాలి, సమస్య వచ్చింది ప్రెగ్నెన్సీ రావట్లేదని. మళ్ళీ కొన్ని రోజుల నుంచి ఏసైని నమ్ముకున్నాను. ఏదైతే ఏమైంది, నన్ను కులంలో ఎలివేసినా ఏం వేసినా పర్లేదు, ఇంకా ఏసైనే నా రక్షకుడుగా అంగీకరించాలని నేను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ ఉదయకాలం 4 గంటలకు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందన్న. ఎప్పుడు నాకు అసలు ఇలా రాలేదు. ఏసయ్య కార్యం చేశారు, నాకు గొప్ప కార్యం, అది మీకు చెప్దామని చేశాను. సంతోషం. కొంచెం ప్రేయర్ చేయండి అన్న నా గురించి. ఖచ్చితంగా దేవుడు మంచి డెలివరీ ఇస్తారు నీకు. జాగ్రత్తగా కాపాడుకో, బాగా ప్రార్థన చేసుకుంటా బిడ్డ, దేవుని కొరకు పెంచేలాగా. దేవుడికే అప్పచెప్తానని తీర్మానం చేసుకున్నాను అన్న నేను. గుర్తెల్లి గుర్తెల్లి. కలకత్తాలో మీరు చర్చే లేదు అసలు? అసలు చర్చ్ అనేది లేదన్న. అలా ఇక్కడ ముస్తాబాద్ డిస్టిక్ లో ఒక్క చర్చ్ నేను చూడలేదు. ఉంటే ఆరాధన చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వేల మంది ప్రజలకి ఏసై అంటే ఏంటో తెలియదు. ఇక్కడ వాళ్ళకి సువార్త అనేది, ఇక్కడ వాళ్ళకి నేను ఒక్క పాంప్లెట్ కూడా, మన వైపు చూసిన ఒక పాంప్లెట్లు, ఇటువైపు నేను ఒక్క పాంప్లెట్ కూడా చూడలేదు మన ఏసై గురించి. ఈ గ్రామాల్లో సువార్త ప్రకటించాలన్నా. చేయాలమ్మా, చేయాలి ఖచ్చితంగా. చేయాలన్నా ఖచ్చితంగా. మీరు రావాలి, ఈ గ్రామాలు చాలా, ఏసై తెలియని గ్రామాలు చాలా ఉన్నాయన్నా. ఇక్కడ వాళ్ళకి యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు అసలు. చాలా విగ్రహారాధన చేస్తారు. ఎంత విగ్రహారాధన అంటే ఇంకా చెప్ప పనే లేదు. అంత విగ్రహారాధన చాలా దారుణం. రోజు ఏదో పూజ జరుగుతానే ఉంటది ఇక్కడ.
యేసుప్రభు అంటే ఏంటో తెలియదు. అసలు ఆ పాంప్లెట్ కూడా నేను చూడలేదు. అసలు ఇక్కడ సువార్త ప్రకటించడం సభలో జరగడం అనేది మన ఆంధ్రాలో అటు మన సైడ్ జరుగుతాయి కదన్నా. అసలు నేను చూడ విశాఖపట్నం వరకు నేను చూశాను, దాని తర్వాత నుంచి నేను యేసుప్రభుది చూడలేదన్నా. ప్రేర్ చేద్దామా, భారంతో ప్రార్థన చేస్తా ఉండు. నువ్వు నువ్వు అక్కడ నిలబడింది, దేవుడు ఒక దీపం లాగా నేను ఏర్పాటు చేశారు అక్కడ. నీకు తెలిసిన వారికి దేవుని సువార్తను యేసుప్రభు గురించి పరిచయం చేస్తా ఉండమ్మా. సరేనా, మామూలుగా పక్కనున్న స్త్రీలు ఉంటారు కదా, ఖచ్చితంగా పరిచయం చేస్తా ఉండు. దేవుడి ఖురాన్ లో కూడా ఇలా రాయబడతా వచ్చింది ఈసా సలాం గురించి అని తెలియజేస్తా ఉండమ్మా. సరే అన్న, ప్రైజ్ రాడమ్మా, జాగ్రత్త. సరే కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. పరిశుద్ధమైన దేవ, బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మీరు కార్యం జరిగించి అద్భుతం జరిగిస్తూ వచ్చారు. గత 4 సంవత్సరాల నుంచి ఎంతో వేదనతో బాధపడుతూ నలిగిపోతా వచ్చింది. మీరు సహాయం చేసి ఆశ్చర్యమైన కార్యం జరిగించారు. అది నీ కృప, నీ కృప, నీ కృప. గర్భఫలమును మీరు దీవించండి. ఆ బిడ్డ నీ కొరకు ఉపయోగపడటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసు క్రీస్తున్న కలకత్తా ప్రాంతంలో గొప్ప ఉద్యోగ సభలు ఏర్పడి ప్రజలు రక్షణ పొందుకు కరపత్రులు పంచుకోరు. నీ చిత్తమైతే ఒక మార్గాన్ని మాకు విశాలపరచమని వేడుకుంటూ యేసు క్రీస్తున్నావును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకేమ్మా, ప్రైజ్ రా. నీకేమైనా డౌట్స్ ఉంటే పాస్టర్మతో కాంటాక్ట్ అవుతా ఉండు, పాస్టర్మ నంబర్ పెడతాను మీకు. ఇలాంటి వాళ్ళకి దేవుని వాక్యం పంచుకుంటూ ఉంటది, ఖచ్చితంగా పాస్టర్మతో కాంటాక్ట్ లో ఉండమ్మా. సరేనమ్మా, చాలా వందనాలు. ప్రార్థన చేసుకుని భారంతో దేవుడు ఇంకా కార్యం జరిగిస్తాడు. పుట్టే బిడ్డ దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకు వాడబడాల, దాని కొరకు దేవుడు అనుగ్రహించారు. అది ఆయనకే మహిమ రావాలి, ఆయనకే ఘనత రావాలి. నాలో కానీ నా ఏమి లేదు, కేవలం చిన్న ప్రార్థన మనం చేసామంటే ఆ ప్రార్థనలో దేవుడు కార్యం జరిగించారు. కాబట్టి దేవునికే మహిమ రావాలా, పరిశుద్ధంగా బ్రతకండి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను చెబుతూ అయ్యా, కొలకత్తాలో అస్సలు యేసుప్రభు గురించి తెలియదు, చర్చికి వెళ్తున్నారమ్మా అని అడిగాను. అస్సలు యేసుప్రభు గురించి తెలియదు అయ్యా కొలకత్తాలో నాకు. యేసుప్రభు గురించి మా పక్కన ఎవరికి తెలియదు, వాడలో ఎవరికి కూడా తెలియదు. నేను ఒక ముస్లింని, ముస్లిం కుటుంబంలో క్రీస్తుని నమ్ముకున్నా, నమ్మకంగా జీవిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎక్కడ చర్చీలు వెతుకుదామని దొరకదయ్యా, చాలా వేదనకరంగా ఉంది, చాలా బాధగా ఉంది. మీలాంటి వారు రావాలా, మీలాంటి వారు వచ్చి సువార్త చేయాలంటే ఖచ్చితంగా అమ్మా అలాంటి ప్రాంతాలకు రావాలనే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంత భారమైన ఎంత కష్టమైన ఖచ్చితంగా దేవుడు చిత్తమైతే వస్తానమ్మా అని చెప్పడం జరిగింది. ఆ సహోదరి యొక్క విశ్వాసం, దేవుని ఎడల తనకున్న ఆ భారం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ ప్రాంతంలో ఇంతగా వాక్యాలు ఉన్నాయి, చర్చీలు ఉన్నాయి, దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, సువార్తికులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, దేవుని మందిరం ఉంది, బైబుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనకు అంత విశ్వాసం కనపడదు, అంత విశ్వాసంగా బ్రతకలేం మనం. కానీ ఏమీ లేకపోయినా తనకు ఎందుకు అంత విశ్వాసం అంటే దేవుడే ఆమె పక్షమున ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నీ జీవితంలో గమనించుకో, దేవుడు నీకు సహాయం చేయని చూస్తున్నాడు. కానీ నీవు దేవునికి నమ్మకంగా జీవించలేకపోతున్నావు, దేవునికి ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నావు. ఆయన ఏదడిగినా నీకు ఇవ్వగలడు, కానీ కొంత సమయం ఉంటుంది. యశాగంధము 66వ అధ్యాయంలో రాయబడతా వచ్చింది ఒక మాట, 22వ వచనంలో, తగిన సమయం నీ కార్యము నేను సఫలపరచేదను. సర్టన్ పీరియడ్ ఐ విల్ డూ మిరాకిల్ ఇన్ అవర్ లైఫ్. నేను కార్యం సఫలం చేస్తాను నేను, నువ్వు ధైర్యంగా ఉండు, భయపడద్దమ్మా అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తారు, సహాయం చేస్తూ ఉంటారు. మరి దేవుడికి నమ్మకంగా జీవించగలుగుతున్నావా, దేవునికి ఇష్టానుసారంగా జీవించగలుగుతున్నావా, దేవుని చిత్తాన్ని చేయగలుగుతున్నావా ఆలోచించు. ఇంకా దేవునికి నమ్మకంగా జీవించలేకపోతున్నావేమో, ఆ సహోదరికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పది. నేను చెప్పానమ్మా, అక్కడ ఉన్నవారు ఎవరైనా ఉంటే కరపత్రికలు కొట్టించుకొని అక్కడ మీకు తెలిసిన వాళ్ళకి సువార్త ప్రకటించండి, చెప్పండి అంటే ఎవరు వినరయ్యా, ఇక్కడ ఏం చెప్పాలా, మా పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది, ఎవరు నమ్మినో లేరు, నేను ఒక్కదాన్ని క్రీస్తున్న విశ్వసిస్తూ ఉన్నాను, చిన్నతనంలోనే నా దేవుడు నన్ను మారుస్తూ వచ్చాడు, ఆ బీజం నాలో ఉంది, కాబట్టి నేను ఈ విధంగా కొనసాగుతున్నాను, నా కొరకు భారంతో ప్రార్థించండి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సహోదరి యొక్క
దేవుడు ఆ బిడ్డ ఆమెకు గర్భఫలము కూడా ఒక మంచి బిడ్డను ఇవ్వబోతున్నారు. దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తూ ఉంటాడు. అయితే దేవుణ్ణి ఇచ్చిన తర్వాత మరలా మనం వెనుకకు వెళ్ళకూడదు. కొన్ని సందర్భాల్లో ఇవ్వలేదు ఇవ్వలేదని బాధపడి అడుగుతూ ఉంటాం, ఇచ్చిన తర్వాత ఆయన పట్టించుకోము. అబ్రహాము సంగతి చూసినట్లయితే అబ్రహాము కూడా గర్భఫలము ఇచ్చిన తర్వాత లేక లేక చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా కావాలా కావాలా 75 నుంచి చేస్తున్నాను, 99 వరకు ఏమీ లేదు నాకు, ఇవ్వండి 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 అని సారమ్మ ఇద్దరు అడుగుతూ ఉన్నారు. దేవుడు 100 సంవత్సరాల గర్భఫలం అనుగ్రహించారు, కానీ 10 సంవత్సరాలు దేవునికి ఈ అబ్రహాం గారికి కాంటాక్ట్ తక్కువైంది. ఎందుకంటే పిల్లోడే జీవితం అయిపోయింది. అప్పుడే దేవుడు పరీక్ష పెట్టాడు, నీవు ఈ బిడ్డను తీసుకెళ్ళి మోరియా పర్వతానికి తీసుకెళ్ళు, అక్కడ నా కొరకు ఈ బిడ్డను బలిచ్చేయంటే అబ్బా మనసులో ఎన్నో మాటలు ఎన్నో ఆలోచనలు ఎంతో దిగులు. లేక లేక పుట్టిన వ్యక్తి, ఒక్కగానొక్క కుమారుడు, అన్నిటికీ యజమాని, వారసుడు, ఏం చేయాలి, ఇతను తీసుకుని బలి ఇవ్వాలని ఏంటబ్బా దేవుడు ఇలా అడిగాడు, ఏంటి అసలు మతింది ఆయనకు, ఎందుకు అడిగలేడు అని మనమైతే భావించవచ్చు. కానీ ఆయన మాత్రము ఓకే మై మాస్టర్ ఐ విల్ సరెండర్, నేను సరెండర్ అవుతున్నాను వెళ్తానని చెప్పి భార్యకు చెబితే భార్య గగ్గోలు పెట్టి ఏడ్చి ఇబ్బంది చేస్తుందని ఉద్దేశించి ఎవరు చెప్పకుండా పనులను తీసుకుపోయి బిడ్డను పట్టుకొని గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే ఒకవైపేమో కన్నీరు దారలుగా గారుతుంది, అయ్యో నా చేతిని దీంతో చంపాల నేను, కన్నీరు దారలుగా గారుతా ఉంది. ఒకవైపు పిల్లను చూస్తున్నాడు ఏడుస్తున్నాడు, పిల్లను చూస్తున్నాడు ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు చూస్తున్నాడు, ఆ ఎంత ఘోరాతి ఘోరమైన వ్యధ. ఎట్టకేలకు వెళ్ళాడు, పనిని కింద ఉండమన్నాడు, రే పైకెళ్ళి వస్తున్నానా, మిమ్మల్లా వస్తాం ఇక్కడే ఉండు అని చెప్పాడు. పైకెళ్ళాడు, పేర్చాడు, పిల్లాడు అడుగుతున్నానా ఎక్కడికయ్యా ఎక్కడికి నానా, కట్టెలున్నాయి నిప్పుంది మరి పొట్టేలేదయ్యా. ఆ మాటకు గుండెయ్యా జారి ఉంటుంది ఆయనకు, ఆ మాటకు వెక్కి 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 లోపల ఏడుస్తూ ఉంటాడు. పక్కకు తిరిగి అయ్యో ఎంత మాట అన్నాడు రే బిడ్డ, ఏడుస్తూ ఉన్నాడు పక్కకు తిరిగి. అయితే దేవుడు చెప్పాడు వెళ్ళాలా, నానా యెహోవా యిర్రే, యెహోవా దేవుడు చూచుకున్న పా పద అని చెప్పి అక్కడికి వెళ్ళి కట్టేస్తుంటే చేతులు, ఏంటి నానా ఏంటి నానా, గొర్రె పొట్టెలు చంపుతావు అనుకుంటే నన్ను చంపుతున్నావు ఏంటి నానా అని గొగ్గోలు పెట్టి ఏడ్చి ఇబ్బంది గురి చేయాల్సిన వయస్సు. ముసిలోని ఒక్క తన్నుదంతే అబ్రహాము పైనుంచి కిందికి వచ్చేవాడు. కానీ మా నాన్న ఇష్టపడ్డాడు, కానీ సరెండర్ అయిపోయాడు, కట్టించుకున్నాడు. కన్నీళ్ళు గారుతూనే అమ్మ గుర్తొస్తుంది ఇంట్లో, అమ్మా అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తున్నాడు, నా పరిస్థితి అయిపోయింది, కళ్ళు మూసుకున్నాడు. మా నాన్న ఎట్లా చెప్తే అట్లా మౌనంగా ఉన్నాడు, కత్తి పైకెత్తాడు, కత్తి కళ్ళు చూస్తున్నాడు, ఆకాశం చూస్తున్నాడు, కింద చూస్తున్నాడు, ఏం చే అర్థం కావట్లా. అయినా ఓకే కత్తి తీసుకుని నరకన్న బయసర ఒక స్వరము, అబ్రహాం లిజన్ మై వర్డ్, డోంట్ కట్ ఇట్ యువర్ సన్, నువ్వు ఆ బిడ్డను చంపొద్దు, అదిగో అక్కడ ఉంది నీకోసం, గో అండ్ టేక్ దాట్ అని చెప్పగానే గాడా తీసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసి కట్లిప్పేసి వెళ్ళి తీసుకొచ్చి ఆ యొక్క పొట్టెలు నరికాడు. దట్ ఈస్ ద గాడ్స్ లవ్. ఆయన అబ్రహాము దేవుని మర్చిపోబట్టి ఆ స్థితి వచ్చింది. దేవుని మర్చిపోవద్దు, నీ పిల్లలను దేవుడి కొరకు పెంచు, దేవుని కొరకు జీవింపజేయి, దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడి స్తోత్రం, మీరు చేసిన ఆశ్చర్యకార్యాలు ఎంత గొప్పవే, మీరు చేసే కృప ఎంత గొప్పదే. ఆ సహోదరిని మార్చండి, కుటుంబాన్ని రక్షించండి, ఆ కలకత్తా ప్రజలందరినీ యాదనలు చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. మీ సన్నిధి కాంతి అక్కడ ఉంచమని వేడుకుంటూ ప్రజలకు రక్షణ దయచేయమని, మంచి ప్రసవం దయచేయమని వేడుకుంటూ, మేము మర్చిపోతున్నాం నిన్ను, మర్చిపోకుండా సదాకాలం నిన్ను గుర్తుపెట్టుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. ప్రైజ్ ద లార్డ్.